నగరమంతా ప్రశాంతంగా ఉంది. బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతుంది. అంబరాన్నంటేలా విజయదశమిని సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. భాగ్యనగర వాసుల ఆనందాన్ని చూసి కుళ్ళుకున్నాడో ఏమో. హైదరాబాదీలు ఎప్పుడూ బాధలు పడుతూనే ఉండాలని భావించాడో ఏమో, కానీ వరుణుడు విరుచుకుపడ్డాడు. నిన్న సాయంత్రం నుంచి నేటి మధ్యాహ్నం వరకు పంజా విసిరాడు. జలకొరడ జులిపించి హైదరాబాద్ రోడ్లను వరద నీటితో కప్పేశాడు. ఇక హైదరాబాద్ వర్షం అకస్మాత్తుగా పడడం గురించి ఇంకా మనకి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, జంట నగరాల్లో వర్ష ప్రభావం ఎలా ఉంది? ట్రాఫిక్ వల్ల వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మనస నిన్న సాయంత్రం గురించిన 2 గంటల వర్షం కావచ్చు, ఈ రోజు ఉదయాన్ని అనుకోకుండా గురించిన భారీ వర్షానికి ఒక రకంగా హైదరాబాద్ అంతా కూడా అసలకుతలమైపోయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా ట్రాఫిక్ జామ్ అనేది హైదరాబాద్ లో సర్వసాధారణమైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం పూట ఏమైతే కురిచిన భారీ ఎత్తున వర్షం అనేది మాత్రం ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు. దీంట్లో చిన్న వర్షానికి రోడ్డు మీదకి నీళ్లు చేరే పరిస్థితి ఉన్న హైదరాబాద్ సిటీలో ఇంత భారీ వర్షం ఒక్కసారిగా ఏకదాటిగా 3 గంటల పాటు వర్షం కురిచిన నేపథ్యంలో నిజంగా హైదరాబాద్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలాగనే ఈ రోజు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిపోవడం, తర్వాత వాహనాలు స్టక్ అయిపోవడం, దీనికి సంబంధించి నిలిచిపోయిన నీళ్లలో నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి, అలాగనే రోడ్డు తర్వాత దీనికి సంబంధించిన గుంతలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఒక రకంగా హైదరాబాద్ జనాలు నరకం అనుభవించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన డిజాస్టర్ టీమ్ ఏమైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఎక్కడ ఏ విధమైన ఏర్పాటు చేయాలి, నీరు ఎక్కడ నుంచి ఉంటుంది, ఎక్కడి నుంచి నీరు పోవడానికి సులభతరంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న మినిమం నాలెడ్జ్ కూడా ఆ డిజాస్టర్ టీమ్ లేకపోవడం అనేది, ఇక్కడ ఇమ్మీడియట్ గా డిజాస్టర్ టీమ్ రంగంలో దింపినప్పటికి కూడా ఎక్కడ కూడా నిలిచిపోయిన నీరుని సాఫీగా పోయే రకంగా చేసే ఏర్పాట్లు చేయలేకపోవడం, అలాగనే గతం నుంచి కూడా అంటే హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడల్లా కూడా ఈ నాలాల మీద కట్టిన బిల్డింగ్ల వల్ల, పూడుకుపోయిన నాలాల వల్ల అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళకు పోవడం, ఆ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళకి నీళ్లు పోయే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చివరకు ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేకుండా బయటకు వచ్చే పరిస్థితి, అలాగనే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్లు, అలాగనే అనుకోకుండా ఈ కేబుల్స్ కోసం దొంగిన గుంతలు ఏ వైపు ఉన్నాయి, ఇటుపక్కల ఉన్నాయని చెప్పేసి కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం హైదరాబాద్ నగరంలో చూడొచ్చు. వర్ష బీభత్సానికి ఒక్కసారిగా దాదాపు 3 గంటల పాటు గురించిన వర్షం అనేది మాత్రం చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొని ఉంది. అయితే ఇలా ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇలా ప్రజలు ఇబ్బంది పడటం పరిపాటిగా మారిన నేపథ్యంలోనే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన రెస్క్యూ టీం కూడా సరైన నాలెడ్జ్ లేకపోవడం, అంటే ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు జరిగిపోతా ఉంది, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఇక్కడ ఒక వెనకనక భారీ ఎత్తున వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అలాగనే ఈ దీనికి సంబంధించిన ఏమైతే ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో, దీని మాన్యువల్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాటికి నీళ్లు సాఫీగా పోవడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయని చెప్పన్న మినిమం నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవడం వల్ల ఎక్కడ కూడా అంటే రెస్క్యూ టీమ్ అని పేరుకు మాత్రమే ఉంది కానీ అది ఎక్కడ కూడా పనిచేసి సాఫీగా నీరు పోవడానికి, సాఫీగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోవడానికి, తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చేసిన ఏర్పాట్లు ఇవి కూడా సక్సెస్ కానట్టుగా మనం తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కురిచిన 2 గంటల పాటు వర్షం కావచ్చు, ఈ రోజు ఉదయాన్నే కురిచిన 3 గంటల పాటు కురిచిన వర్షం కావచ్చు, తర్వాత ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కూడా మరి ఇప్పటి వరకు అనుభవిస్తున్న ఏమైతే ప్రజలు ఇబ్బంది కలుగుతున్నారో, మరి ఎక్కడెక్కడ ఈ డిజాస్టర్ టీమ్ పనిచేస్తా ఉంది, డిజాస్టర్ టీమ్ కూడా నాలెడ్జ్ చేసిన తర్వాత డిజాస్టర్ టీమ్ రంగంలో దిగినప్పటికి కూడా ప్రజలకు సౌకర్యమైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైనట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ రోడ్ల మీద ప్రజలు తిరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడెక్కడ నిలిచిపోయిన నీళ్లు, అలాగనే 3 గంటల పాటు కురిసిన ఈ వర్షం ఏమైతే ఉందో, ఆ 3 గంటల పాటు కురిసిన వర్షానికి మాత్రం ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి, అలాగనే డిజాస్టర్ టీమ్ అనేది కూడా
పనిచేసినప్పుడు కూడా ఎలాంటి సక్సెస్ ఎలాంటి సేవ అంటే సేవలు అందించలేకపోయిన నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇంకా మరింత అంటే ఇంకా అంటే ఇప్పుడు ఉదయం కూడా కురిసిన 3 గంటల వర్షానికి ఇంత భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఇక జిహెచ్ఎంసీ కావచ్చు మరి ప్రస్తుత ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు దాని మీద ఇంకా స్పష్టత లేదు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలో దిగి మేము ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీరు ఉంది కానీ ఎక్కడ కూడా ఈ నిలిచిపోయిన నీరు సాఫీగా పోవడానికి చేసిన ఏర్పాట్లు కావచ్చు, తర్వాత డ్రైనేజ్ మెయింటెనెన్స్ కావచ్చు, దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి అసౌకర్యం మీద కూడా ఎలాంటి స్పందన మనకు కనిపించట్లేదు మానస. అలాగే నరెడ్డి, అసలు మామూలుగానే రోడ్లపై గుంటల వల్ల నగర వాసులు ఇప్పటికే నరకయాతన అనుభవించే పరిస్థితి, మరి ఇప్పుడు అకస్మాత్తుగా పడిన వర్షంతో నరకం అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు రావడానికి 1 నుండి 2 గంటల వరకు టైం పడుతుంది. మరి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? వర్షంలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ నిలిచిపోయిన నీరు, తర్వాత అలాగనే కొన్ని కేబుల్స్ కోసం ఏమైతే గుంతలు తవ్వారో వాటన్నా నిలిచిపోవడం తోటి కొన్ని వాహనాలు ఎదుర్కొని పోవడం, తర్వాత ఎంత ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఈ వర్షపు నెలలో కొన్ని వాహనాలు ఆగిపోవడం, తర్వాత తెరిచిన మ్యాన్హోల్స్ ఎక్కడున్నాయి, తర్వాత అనుకోకుండా తీసిన గుంతలు ఎక్కడెక్కడున్నాయి అని దాని మీద డిజాస్టర్ టీమ్ కూడా సరైన అవగాహన లేకపోవడం, మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రాఫిక్ జామ్ లో మాక్సిమం కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఒక్కసారిగా అందరూ రోడ్ల మీద రావడం, అలాగే ఉదయం 3 గంటల పాటు కురిసిన వర్షం తాలూకు ఎఫెక్ట్ ఇంకా రోడ్ల మీద నిలిచిపోయిన వాహనాల్లో ట్రాఫిక్ ప్రత్యక్ష నిరసన చెప్పుకోవచ్చు. అయినప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే ఈ నీరు నిలిచి ఉన్న ప్రాంతం కావచ్చు, తర్వాత గుంతలుగా ఉన్న ప్రాంతాల నుంచి కూడా డైవర్ట్ చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా వాహనాలు రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ ను ఏమైతే నిలువరించడం మాత్రం చాలా కష్టతరంగా మారింది. మొత్తంగా రహదారులన్నీ కూడా జలమయమైన నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ వాహనాలు నిండిపోయే నేపథ్యంలో వాడిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం కావచ్చు, అలాగనే ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ కూడా లేకుండా పోతున్న వల్ల మొత్తం మీద ఎలా కూడా ట్రాఫిక్ ని నియంత్రిస్తున్న పరిస్థితి, అలాగనే మరికొన్ని గంటల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉంది, భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కురిసిన వర్షానికి ఇంతవరకు డిజాస్టర్ టీమ్ సరైన చర్యలు తీసుకోలేదు. ఇంకా మరింత వర్షం కురిసి భారీ ఎత్తున కనుక వర్షాలు ఇంకా కంటిన్యూ అయితే మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకున్నాం దాని మీద డిజాస్టర్ టీమ్ రెస్క్యూ టీమ్ సంబంధించిన వ్యక్తులు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే జిహెచ్ఎంసీ పనితీరు మాత్రం చాలా నాదజనకంగా లేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు, అలా తర్వాత నిలిచిపోయిన వాటర్, అలాగనే రోతటి ప్రాంతాల్లో ముగిలిపోయిన పరిస్థితులు చూస్తా ఉంటే మాత్రం నిజంగా 3 గంటల వర్షానికి ఇంత ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ ప్రజాని కానీ మాత్రం ఇక్కడ తప్పేటట్లేవు. మొత్తం మీద ట్రాఫిక్ మాత్రం చాలా స్లో కొనసాగుతుంది. ట్రాఫిక్ పోలీసులు భారీ ఎత్తున రోడ్ల మీద చేరి ఏదో రకంగా ట్రాఫిక్ ను స్లో గా మూవ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మానస. అలాగే నరెడ్డి, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందా? మరి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? అదే వాతావరణ శాఖ మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, అప్పుడు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన విషయాన్ని కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా మనకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణ ఒక 2 చోట్ల ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పండి, అలాగనే ఈ రోజు రేపు కూడా తేలికపాటి నుంచి తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసరికి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఏమైతే అల్పపీడనం ఏర్పడిందో అది ఉత్తరంగా వెళ్తూ ఈ రకమైన ఎఫెక్ట్ తగులుతా ఉంది. అంటే తుఫాను సంబంధించిన ఈ వర్షం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణ కూడా తాగడం, తర్వాత భారీ ఎత్తున ఈ రోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొంది. మరి ఇంత స్పష్టంగా పేర్కొని గత 3 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పటికి కూడా మన తెలంగాణ సంబంధించిన రిస్క్ టీం కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సరి అయిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అంటే ఇలాంటి పరిస్థితి దాపరించి ఉంది. ఖచ్చితంగా మాత్రం మరిన్ని వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని మీద ఇంకా ఫర్దర్ కనుక రిస్క్ టీము రంగంలో దిగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇంకా తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది హైదరాబాద్ లో మానస. రైట్ నారెడ్డి, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.